నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరుగాలం పండించిన జీడి పంటకు గిట్టుబాటు ధర రాక మూడేళ్లుగా చేసిన అప్పులు తీర్చలేని స్థితిలో ఉన్న జీడి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు తరచూ వింటూనే ఉంటా తాజాగా శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాక చేసిన అప్పులు తీర్చలేక ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు పలాస మండలం మాకన్నపల్లి గ్రామానికి చెందిన జీడు రైతు సైని సింహాచలం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు పండించిన జీడి పంటకు సరైన గిట్టుబాటు ధర రాక చేసిన అప్పులు తీర్చలేక తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన ఈ నిర్ణయం తీసుకుని తనవు చాలించాడు సింహాచలానికి ముగ్గురు కుమారులు పెద్ద కొడుకు గ్రామంలోనే తండ్రితో పాటు వ్యవసాయం చేస్తూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవాడు సింహాచలం భార్య ఈశ్వరమ్మ గత పదేళ్లుగా బోధకాలు కిడ్నీ వ్యాధులతో బాధపడుతోంది ఆమెకు మందులకు నెలకు పదివేల వరకు ఖర్చవుతోంది భర్తకు వృద్ధాప్య పింఛను వస్తూ ఉండడంతో వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదు భార్య ఆసుపత్రి ఖర్చులకే చాలా డబ్బులు ఖర్చవడంతో వారు అప్పుల పాలయ్యారు పొలం అమ్మినా కూడా వాళ్లు అప్పులు తీరలేదు ప్రస్తుతం వారికున్న మూడెకరాల పొలంలో ఎకరాకు ముప్పై వేల పెట్టుబడితో జీడి పంట పండించారు కానీ ఏం లాభం సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో ఎనభై కిలోల బస్తాను ఏడు వేల చొప్పున అమ్మారు పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీరకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు ఒకవైపు భారీ అనారోగ్యం మరోవైపు అప్పుల బాధ ఎక్కువైపోతుందని సింహాచలం తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు ఈ క్రమంలోనే సోమవారం పురుగుల మందు తాగాడు అపస్మారక స్థితిలో పడి ఉన్న సింహాచలాన్ని గ్రామస్తులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు పరిస్థితి విషమించడంతో శనివారం సింహాచలం మృతి చెందాడు జీ సైన్ సింహాచలం తీవ్రమైన అప్పులకు గురై ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితిని ఎటపడ్డాడు అతని భార్య కిడ్నీ వ్యాధి గస్త్రాలు గత నాలుగు సంవత్సరాలుగా తను వైద్యం కోసం డబ్బులు ఖర్చు చేయవలసి వచ్చి అప్పుల్లో కూరుకుపోయి ఇటీవల ఎకరాన్నర భూమి సుమారుగా అంభై వచ్చింది అయినా కానీ అప్పులు తీరక ఆయన యొక్క జీవన విధానం సాగక తీవ్రమైనటువంటి ఆర్థిక ఒత్తిడికి గురై సింహాచలం మృతితో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా వెలిపిస్తాం దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి సింహాచలం కుటుంబ సభ్యులను ఏపీ జీడి రైతు సంఘం జిల్లా కార్యదర్శి మోహనరావు పరామర్శించారు మృతుని కుటుంబానికి ఇరవై లక్షల ఎక్స్క్రేషియా ఇవ్వాలని జీడు రైతులను ఆదుకునేందుకు ఆర్బికల ద్వారా జీడి పిక్కలను కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు